हाय फ्रेंड्स, 10th क्लास रीसेंट रिजल्ट रावडं जरिगिंदी। ई रिजल्ट लो मंची मार्क्स वच्चिनटुवंटि वाळ्ळु विविध अभिरुचुलकु अनुगुणंगा कोंतमंदि ट्रिपल 8 लो सीट रावालनि कोरुकुंटारु, कोंतमंदि इंटर्मीडियट चेरालनि कोरुकुंटारु, कोंतमंदि पालिटेक्निक एग्जाम रासि ఈ యొక్క పాలిటెక్నిక్ డిప్లొమా ద్వారా బీటెక్ చేయాలని కోరుకుంటారు। అయితే కొంతమంది మాత్రము ఈ యొక్క కరెంట్ పని అంటే ఎలక్ట్రికల్ నాలెడ్జ్ కావాలనుకునేటువంటి వాళ్ళు, ఈ యొక్క పెట్టర్ డీజిల్ ఎలక్ట్రికల్ ఇటు మొదలైనటువంటి ఐటీఐ సంబంధిత కోర్సులు చేసుకొని కుటుంబానికి సొంతగా ప్రైవేట్గా కానీ గవర్నమెంట్గా కానీ అప్రెంటిస్షిప్ పీరియడ్ లేదా జాబ్ చేసుకుంటూ సంపాదించుకోవాలనుకుంటారు తక్కువ వయసులోనే। అటువంటి వారి కోసం ఐటీఐకి సంబంధించి నోటిఫికేషన్ జారీ అవ్వడం జరిగింది। ఈ యొక్క 10th క్లాస్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు మరి సొంత ఊర్లోనే ఉంటూ ఉద్యోగం సంపాదించుకొని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ లేదంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కానీ డీజిల్ పెట్టర్ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కోర్సుల ద్వారా ఉపాధి పొందాలనుకునేటువంటి వారికి ఇది ఒక చక్కటి అవకాశము। జూన్ 13 నుంచి 30వ తేదీ వరకు యొక్క దరఖాస్తుల ఆహ్వానం కూడా ఇవ్వటం జరుగుతుంది, కాబట్టి దానికి అప్లై చేసుకోండి। ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటి వివరణ పేపర్ స్టేట్మెంట్ మీకు ఒకటిసారి నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను। ఓకే ఫ్రెండ్స్, 10th క్లాస్ లేదా ఐటీఐ చదవాలనుకున్నటువంటి పాలిటెక్నిక్ లేదా ఏపీఆర్జేసీ లేదా IIIT విద్యా ఉద్యోగ సమాచారానికి కావాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎందుకంటే మనం చేసే విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం అంతా కూడా డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క సెల్ ఫోన్కి రావడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే। ఇది ఫ్రెండ్స్, మరి ఒకసారి మనం ఈ 10th తర్వాత ఐటీఐకి మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఒకసారి మనం చూద్దాము పేపర్ స్టేట్మెంటు। హాయ్ ఫ్రెండ్స్, ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం మనం ఇక్కడ ఒకసారి చూద్దాం। జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐ కళాశాలలో వివిధ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం అందుతున్నాయని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది। ఐటీఐలో చేరేటువంటి వాళ్ళు ఈ యొక్క APGOV.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈ నెల 13 నుంచి 30 వరకు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది అన్నమాట। దరఖాస్తు చేసుకున్న వెంటనే ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య కూడా వస్తుంది, దాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు। కౌన్సిలింగ్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్తో వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలర్ ఐటీఐ కళాశాలలో హాజరు కావాలని తెలిపారన్నమాట। అయితే ఇవి ఆత్మకూరు, గూడూరు, నెల్లూరు ఇట్లా తదితరాల్లో ఉన్నటువంటి కాలేజీలకు సంబంధించినటువంటి సీట్లు పిల్లలకి ఇక్కడ మరి అవకాశం కూడా ఉంటుంది। ఒకసారి మన వెబ్సైట్ కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు 13 నుంచి 30 చివరి తేదీ జూను। ఏపీ చూడండి, ITI.AP.GOV.in వెబ్సైట్ ద్వారా మనం ఈ యొక్క అప్లికేషన్ కూడా ఫిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఖచ్చితంగా మరి ఈ యొక్క ఆర్టీసీలో కానీ లేదంటే పెట్టర్ డీజిల్ ఎలక్ట్రానికల్ ఇటువంటి కోర్సులు చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఐటీఐ ఒక మంచి ఉన్నతమైనటువంటి తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి చదువుగా కూడా చెప్పుకోవచ్చు। మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ప్రస్తుతం 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు వీటికి అప్లై చేసుకోండి। మంచి 2 సంవత్సరాల్లోనే మనకు ఒక స్వయం ఉపాధి కూడా పొందవచ్చు అనేటువంటిది మీకు దీని ద్వారా తెలియజేస్తున్నాను। తర్వాత అప్రెంటిస్ ద్వారా షార్లో లేదంటే ఈ యొక్క కరెంట్ ఆఫీసుల్లో లేదంటే ఆర్టీసీలో కూడా అప్రెంటిస్షిప్ పీరియడ్ చేస్తూనే మనం జీతం కూడా పొందవచ్చు। తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకోవచ్చు। ఇది ఫ్రెండ్స్ IIIT సంబంధించినటువంటి 10th క్లాస్కి సంబంధించినటువంటి సమాచారం। ఓకే ఫ్రెండ్స్, బీ అలర్ట్, గుడ్ లక్, జై హింద్, థ్యాంక్ యూ।